హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు। పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే। ఈ సినిమా తర్వాత తన హోమ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు। అందరూ హీరోలు ఒకదాని మీద ఒకటి ప్రాజెక్ట్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ ఏ చిత్రం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది। ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న డివివి దానయ్య ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారట। వీరి కలయికలో ఇంతకు ముందు వినయ విదయ రామ వచ్చిన విషయం తెలిసిందే। ఇప్పటికే వీరి మధ్య కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరిగిందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం। అనిల్ రావిపూడి ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను అందించాడు। దీని తర్వాత తన తదుపరి సినిమా F3 స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు అనిల్. దీంతో ఇంతకీ F3 లో రామ్ చరణ్ ఏమైనా నటిస్తున్నాడా లేక చెర్రీ కోసం అనిల్ రావిపూడి సెపరేట్ గా కథ సిద్ధం చేస్తున్నాడా అనే అనుమానం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పలువురు వ్యక్తం చేస్తున్నారు। అయితే రామ్ చరణ్ ఆల్రెడీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో NTR తో కలిసి నటిస్తున్నాడు। ఆ తర్వాత ఆచార్యలో చిరు పక్కన నిలబడనున్నాడు। ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సోలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం। దీన్ని బట్టి చూస్తే మల్టీ స్టారర్ F3లో చరణ్ నటించే అవకాశం లేదని చెప్పవచ్చు। ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసిన చెర్రీతో నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అనిల్ రావిపూడి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు। కానీ మరోవైపు F3 కమిట్ అయ్యాడు అనిల్. మరి ఈ నేపథ్యంలో F3 కోసం మెగా ఆఫర్ వదులుకుంటాడా అనే డౌట్ రాక మానలేదు। ఏ విధంగా చూసుకున్నా మిస్ చేసుకోకపోవచ్చనే చెప్పవచ్చు। ఒకవేళ మిస్ చేసుకుంటే మాత్రం చెర్రీ మాత్రం మరో ఛాన్స్ ఇచ్చే టైపు కాదు। ఒకవేళ చెర్రీతో ముందుకెళ్లినా అనిల్ రావిపూడిని ఒక సెంటిమెంట్ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉన్నాయి। ఏంటంటే చెర్రీతో కామెడీ కమర్షియల్ డైరెక్టర్లు ఎవరైనా సినిమాలు తీస్తే ఆ తర్వాత నుంచి ఆ దర్శకుడికి సరైన అవకాశాలు రావనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది। మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ను అనిల్ రావిపూడి బ్రేక్ చేస్తాడా లేక అసలు చెర్రీతో సినిమానే వదులుకుంటాడా అనేది ముందు రోజుల్లో తెలియాల్సి ఉంది।